హాయ్ సిద్ధార్థ్ గారు ఆయ్ బాయ్స్ నుంచి టక్కర్ వరకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడే చెప్తున్నారు ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అని ఈ ట్వంటీ ఇయర్స్లో కమర్షియల్ సినిమా ఇలాంటి ముందు చేయకపోవడానికి కారణం ఏమందా సార్ ఒక యాక్టర్ దగ్గర మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం ఒక్కటే యాక్టర్ ఒంటరిగా ఏం చేయలేడు యాక్టర్ని చూసి ఎలా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలా లేదా అనే డెసిజన్ తీసుకుంటారో అలాగే ఒక యాక్టర్ని చూసి అసిస్టెంట్ డైరెక్టర్స్ రైటర్స్ డైరెక్టర్స్ ఇతన్ని పెట్టి ఇలా తీస్తే ఇలా బాగుంటుందని రాస్తారు సో నేను చేసే నేను రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్ బట్టే నాకు నెక్స్ట్ ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చింది సో నా నేను ఒక కమర్షియల్ ఫిలిం ట్రై చేసి ఒక మంచి డైరెక్టర్తో ముందే చేస్తుంటే అది హిట్ అయింది ఉంటే కనుక మనం టెన్ ఇయర్స్ ముందే ఈ సేమ్ డిస్కౌంట్లో ఉంటాం నా లైఫ్ ప్రాబ్లమే ఇది నేను ఎప్పుడు వెయిటింగ్లోనే ఉంటాను నాకు ఎవరు మంచి కథ చెప్తారు మంచి అందరు నన్ను చూసి అంటారు నేను చూసి ఏం పెద్ద ఏం కాదు వస్తున్న సినిమాల్లో నేను బెస్ట్ చూస్ చేయడానికి ట్రై చేస్తాను కానీ నా దగ్గర ఏదో వెయ్యి సినిమాలు రోజు వస్తున్నట్టు అది కాదు ఈ రోజు ఒక హీరోగా బతకటం ఎంత డిఫికల్ట్ అయిపోయిందంటే నేను ట్వంటీ ఇయర్స్ ఇక్కడ ఉండటమే వా మహా అదృష్టం ఏదో ఒకటి ఏదో వరం ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను బికాస్ నాతో పాటు చాలా మంది రైలు ఎక్కి ఇండస్ట్రీకి వచ్చారు ఎంతమంది ఇంకా ఉన్నారో నాకు తెలియదు నేను ఇంకా నిన్నాను మీ మీ దయతో నేను మీ ఆదరతో ఉన్నాను ఇక్కడ సో యాక్షన్ ఫిలిం ఇది సెట్ అయింది ఇంతకుముందు ఎందుకు జరగలేదని అనుకోకుండా దీని తర్వాత డెఫినెట్గా జరుగుతుంది నమ్మకంతో ముందుకెళ్దాం బాయ్స్ టూ థౌసండ్ త్రీలో బాయ్స్ శంకర్ గారితో పనిచేస్తారు బాయ్స్తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్న శంకర్ గారు తో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఇండియన్ శంకర్ గారితో ఆయన నన్ను సినిమాలో ఇంట్రడ్యూస్ చేయటం నా అదృష్టం అలాంటి గ్రేట్ 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 డైరెక్టర్తో మళ్ళీ నన్ను నమ్మి నా టాలెంట్ మీద నమ్మకం పెట్టి ప్రస్తుతం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా అది జరుగుతుంది అండ్ ఆ సినిమా గురించి నేను మాట్లాడకూడదు అని అండ్ ఫోన్ చేసి చెప్పి పంపించారు ఎందుకంటే ఎందుకంటే అందులో ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు కమల్ గారు శంకర్ గారు నా మానసిక గురు కమల్ గారు ఉన్నారు సో నా లైఫ్ డ్రీమ్ కమ్ ట్రూ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గురించి సో నేను చెప్పాను కదా నా లైఫ్లో బెస్ట్ నా డ్రీమ్ లైన్అప్ రెడీ అవుతుంది అందులో ఒక ఎలిమెంట్ అది కూడా బట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తే నన్ను ఇంట్రడ్యూస్ చేసి కుర్రోడ్లో టాలెంట్ ఉందని చెప్పి ఒక అంత జాయింట్ ఫిల్మ్ మేకర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ పిలిచి నాకు సినిమా ఇవ్వటమే నాకు అవార్డు ఇచ్చినట్టు ఉంది అండ్ అందులో మా గురుగారు పక్కన యాక్ట్ చేయడం ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ సో అన్ఫర్గెటబుల్ అండి